అత్తగారు మాయా అత్తరబుడ్డి. ఒకరోజు సూర్యకాంతం దూర బంధువు తన్ని చూడ్డానికి వచ్చింది. ఏమే సరళ, ఎన్ని దినాలయే నిన్ను చూసి, అందరూ బాగేనా? సరళ బోరున ఏడవడం మొదలుపెట్టింది. నీకేం చెప్పాలే పిన్ని నా మొగుడు అంటూ పెద్దగా ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న చంద్రకాంతం, అరే గిది సరళ గొంతులెక్కుందే అంటూ తలుపు చాటు నుంచి నక్కి చూస్తోంది. అరే గట్లేడుస్తున్నవేందే చిన్నపిల్లలెక్క, ఏమైంది అసలు ఏడవకట్లా, ఊకో నేనున్నాగా నువ్వు ఏడవకు. సరళ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, ఏం చెప్పమంటావు పిన్ని, నా మాయదారే మొగుడు, పొద్దుగూంకులు తాగుడు, గద్దిగేదాకా నన్ను సావ కొట్టుడు, గిదే పనా ఏ పిన్ని, గిదే తంతు రోజులకెళ్ళి. ఎన్ని మందులు పోసినా ఎన్ని దేవుల్ని మొక్కినా అయినా మారట్లేదు, ఇక నా వల్ల అయితలే పిన్ని, నా వల్ల అయితలేదు. నువ్వే దిక్కు, నువ్వేం చేస్తావో నాకు తెలవది, మందిస్తావో మంత్రం పెడతావో నీ ఇష్టం, గా తాగబోతు సచ్చినోడు మంది ఇడిచిపెట్టాలే, నా మాట వినాలే అంటూ బ్రతిమిలాడుకుంది. ఊకో పిల్ల, దీనిక ఇంత గుబ్లి పడతవి, జరుండు నీ మొగుణ్ణి దారిలో పెట్టే తర్కీబ్ చెప్తా అంటూ లోపలికి వెళ్ళి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక అత్తర్బుడ్డి తీసింది. దొంగచాటుగా చంద్రకాంతం ఇదంతా గమనిస్తూనే ఉంది. ఆ అత్తర్బుడ్డి సరళకి చూపెట్టింది. ఇగో సరళ, గిది మాయా అత్తర్బుడ్డి, గీ అత్తర్ వాసన గాని మీ ఆయన పీల్చిందంటే గంతే, నువ్వు చెప్పిన ప్రతి మాట వింటాడు, నీ కొంగు పట్టుకు తిరుగుతాడు, ఇంకా మందు మాట ఎత్తితే చెప్పు అంటూ ఆ అత్తర్బుడ్డిని ఒక పెట్టెలో పెట్టి సరళకిచ్చింది. అన్నట్టు చెప్పడం మర్చిన, దీని ప్రభావం కేవలం 12 గంటలు మాత్రమే ఉంటది, పైగా దీన్ని రోజుకి ఒక్కసారే వాడాలా. ఇంకో ముఖ్యమైన విషయం, పొరబాటున గీ అత్తర్బుడ్డి పగిలితే వెంటనే గా అత్తర్ ప్రభావం పోతది. ఇదంతా చాటుగా గమనిస్తున్న చంద్రకాంతం, ఏంది దీన్ని ఎవరి మీద కొడితే వాళ్ళు మనం చెప్పిందల్లా ఇంటరా, అయితే దీన్ని ఎట్లయినా కొట్టేయాలా అనుకుంది. నీకెట్లా శుక్రియ చెప్పాలో నాకు తెలుస్తలే పిన్ని, సరే నేను పోయొస్తా. గబగబా బయటకొచ్చిన చంద్రకాంతం, భలే దానివే వదినా, రాక రాక మా ఇంటికొచ్చి అన్నం తినకుండానే పోతావా ఏంది, ఒక్క 10 నిమిషాలు ఆగు, వీడివీడి అన్నం తినబోదు గాని. తర్వాత భోజనం వడ్డిస్తూ తెలివిగా సరళ దగ్గర ఉన్న పెట్టెని కొట్టేసి వేరే పెట్టెని ఆ ప్లేస్లో పెట్టింది. అది గమనించని సరళ పాపం ఆ పెట్టెనే తీసుకుని వెళ్ళిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే అత్తగారు లేవగానే చంద్రకాంతం ఆ అత్తర్ని ఆమె మీద చల్లింది. అంతే ఆశ్చర్యంగా సూర్యకాంతం కళ్ళు పెద్దవైపోయి అలా చంద్రకాంతం వైపు చూస్తూ నిలబడింది. ఇదిగో అత్తమ్మా, పోయి నాకు స్నానానికి నీళ్లు తోడుపో. ఏదో మాయ కమ్మేసినట్లు సూర్యకాంతం వెళ్ళి బావిలో నుంచి గంగాళం నీళ్లు తోడేసింది. అరే గీ అత్తరు నిజంగానే భలే పనిచేస్తుందే, ఈ రోజు నుంచి మా అత్తమ్మ సంగ చెప్పాలే అంటూ, ఇదిగో అత్తమ్మ నా నెత్తికి నూనంటి స్నానానికి వేణీళ్ళు పెట్టు. పాపం సూర్యకాంతం కోడలి నెత్తికి నూనె అంటి స్నానానికి వేణీళ్ళు సిద్ధం చేసింది. ఇదిగో అత్తమ్మ నేను స్నానం చేసి వచ్చేలోపు గా ఇల్లు జిమ్మి అన్నం వండుపో. పనిచేయని అత్తర్బుడ్డి తీసుకెళ్లిన సరళ మొగుడు చేతిలో తన్నులు తిని మళ్ళా ఏడ్చుకుంటూ సూర్యకాంతం ఇంటికి వచ్చింది. అప్పుడు సూర్యకాంతం ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంది. పిన్ని నువ్విచ్చిన గా అత్తరు పనిచేస్తలే, మా ఆయన మీద ఇగి అత్తరు కొడితే మా ఆయన నన్ను మళ్ళీ తిరిగి కొట్టిండు పిన్ని. అది సరే నీ కోడలుండగా నువ్వేంది గీ పనులన్నీ చేస్తున్నావు. భలే దానివే, కోడలంటే ఎవరు, ఎవరు మనింటి లచ్చిందేవి, అసోంటిది ఆళ్లతో పనిచేయించాలా, కండ్లు పోతాయి అంది. గిదేంది పిన్ని గిట్ల మాట్లాడుతోంది, పిన్నికి ఏమాయే
అంటూ ఆలోచనలో పడింది సరళ. ఈలోపు లోపల నుంచి చంద్రకాంతం అరుపు వినపడింది. ఎంతసేపు ముగ్గేసేది, జల్దిరా వచ్చి నా కాలు పట్టు అంటూ అరిచింది చంద్రకాంతం. గిదేంది, మా పిన్నమ్మేంది, కోడలి కాలు పట్టుడేంది, గిదేదో తేడా కొడుతుంది, అసలు ఏమైందో కనిపెట్టాలే అంటూ దొంగతనంగా లోపలికి వెళ్ళింది సరళ. అక్కడ సూర్యకాంతం కోడలి కాళ్ళు పడుతూ కనిపించింది. ఆ పక్కనే తన దగ్గరున్న అత్తర్బుడ్డి లాంటిదేదో మరో అత్తర్బుడ్డి కనిపించింది. సరళకి విషయం మొత్తం అర్థమైంది. ఊసినా మరదలా, అంటే పిన్నమ్మ నాకిచ్చిన అత్తరు పనిచేయని కారణం గీదా? అసలు బుడ్డి నీతానుంచుకొని నకిలీ బుడ్డి నాకంటగట్టిస్తావా? చెప్తా నీ సంగతి అంటూ చంద్రకాంతం కన్నుగప్పి అసలు అత్తర్బుడ్డిని తీసుకొని తన దగ్గరున్న అత్తర్బుడ్డిని అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. సరిగ్గా ఆ అత్తరు ప్రభావం తగ్గే సమయానికి సూర్యకాంతం దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పింది సరళ. ఓషినా కోడలో, ఎంత పనిచేస్తివే, నా ఒళ్ళు గుల్ల చేస్తివి, ఉండుని సంగ చెప్తా అనుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజున కూడా చంద్రకాంతం ఆ అత్తరు తెచ్చి సూర్యకాంతంపై చల్లింది. సూర్యకాంతానికి అది పనిచేయని అత్తరు అని తెలిసినా ఆ ముందు రోజులాగేనే కోడలి మాట వింటున్నట్లు నటిస్తోంది. ఇగో అత్తమ్మా, నా నెత్తికి నూనంటీ స్నానానికి వేణీలు పెట్టు అంది. సూర్యకాంతం కావాలనే నూనె నెత్తినంటి మర్దనా చేస్తూ కోడలి జుట్టు పట్టుకొని గట్టిగా రెండు కుదుపులు కుదిపింది. అంటూ కేకలు పెట్టింది చంద్రకాంతం. ఆ వెంటనే వేడివేడి నీళ్లు తెచ్చి చంద్రకాంతం మీద గుమ్మరించింది. వామ్మో దేవుడు, వేడివేడి నీళ్ళివి, నా ఒళ్ళంతా కాలిపోయింది అంటూ, ఇదిగో అత్తమ్మా మధ్యాహ్నానికి అన్నం వండి కూర చేయి. సూర్యకాంతం అలాగే నటిస్తూ కూరలో బాగా కారం వేసి పెట్టింది. నీకు నేనే నా చేత్తో స్వయంగా పెడతానమ్మా, అసలే నీకు మొహమాటం ఎక్కువ, కడుపు నిండా తినవాయే అంటూ పెద్ద పెద్ద ముద్దలు చేసి కుక్కింది. కారమత్తమ్మా, బాబోయ్ కారం నా నోరు మండిపోతుంది అంటూ పారిపోయింది చంద్రకాంతం. సాయంత్రం అయ్యేసరికి చంద్రకాంతం మళ్ళీ తన అత్తమ్మని పిలిచి, ఇదిగో అత్తమ్మా నా కాళ్ళు పట్టు అంటూ పురమాయించింది. అయ్యో బిడ్డ, ఇంటి పనంతా ఒక్కదానివే చేసి చేసి నీ కాళ్ళు చేతులు నొప్పులొస్తుండే, నేను గాని చెయ్యేస్తే అన్నీ తగ్గిపోతాయి. సూర్యకాంతం ఇదే అదునుగా చంద్రకాంతం కాళ్ళు పడుతున్నట్లు గట్టిగా నొక్కింది. వామ్మో నా కాళ్ళు, అయ్య బాబోయ్ చచ్చిపోయిండ్రా దేవుడో అంటూ కేకలు పెట్టింది. కాళ్ళు విరగ్గొట్టించుకున్న చంద్రకాంతం, మా అత్తమ్మ అతి ప్రేమతో చచ్చిపోయేలా ఉన్నా నేను, అత్తమ్మకి ఇంకా ఏ పని చెప్పకూడదు అయ్య బాబోయ్ అని నిర్ణయించుకుంది. వెంటనే చంద్రకాంతం వెళ్ళి ఆ మాయ అత్తర్బుడ్డిని పగలగొట్టేసింది. అది గమనించిన సూర్యకాంతం మళ్ళీ మామూలుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అమ్మయ్యా, అత్తమ్మ మళ్ళీ మంచిగా అయ్యింది, ఇంకెప్పుడు ఇట్లా చెయ్యా అని అనుకుంది. కోడలికి బుద్ధొచ్చినందుకు సంతోషించింది సూర్యకాంతం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సూర్యకాంతాన్ని కలిసింది సరళ. పిన్ని పిన్ని, నీ దయవల్ల మా ఆయన తాగుడు పూర్తిగా మానేసిండు, ఇప్పుడు అంతా నేను చెప్పినట్టే చేస్తుండు, నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావట్లే పిన్ని అంది. నువ్వు కాదే, నేనే చెప్పాలి నీకు ధన్యవాదాలు. నువ్వొచ్చి గత్తర్బుడ్డి మార్చకపోయి ఉంటే నేను ఇప్పటి వరకు నా కోడలికి కాళ్ళు పడుతూ ఉండేదాన్ని. నువ్వు చేసిన పని వల్ల నా కోడలికి బుద్ధొచ్చింది అంటూ నవ్వుకుంది. ఆ పక్కనే ఉన్న చంద్రకాంతం మొత్తం వినేసింది. అమ్మా అత్తమ్మా, అంటే
గా రోజు నా మీద వేణీలు పోషుడు, అన్నంలో కారమేషుడు, నా కాళ్ళు విరగ్గొట్టుడు, ఇవన్నీ నీకు తెలిసేసి చేశావన్న మాట. చెప్తా నీ సంగతి ఇప్పుడు కాదు గాని చెప్తానత్తమ్మా చెప్తా అంటూ పళ్ళు కొరికింది.